వెల్కమ్ టు సుగుణాస్ పోపుల పెట్టి ఛానల్. ఈరోజు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఎట్లనే చూపెడతానండి. యూట్యూబ్ లోకి వెళ్ళండి, అక్కడ సెర్చ్ చేసుకోండి, పైన సెర్చ్ చేసి నా నేమ్ టైప్ చేయండి. ఎస్ క్యాపిటల్ పెట్టి SUGUNA అప్డేటెడ్ కమా ఇచ్చుకోండి, ఎస్ పెట్టండి, పోపులు పెట్టి టైప్ చేయండి, PUPULAPETTI పోపులు పెట్టి. యూట్యూబ్లో ఇప్పుడు సెర్చ్ చేసినప్పుడు నా రెసిపీస్ వస్తాయండి. నా రెసిపీస్ ఒకటి ఓపెన్ చేసుకోవాలి. చేసినప్పుడు మీకు కింద రెడ్ సబ్స్క్రైబ్ బటన్ అని వస్తుంది, ఆ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. దాన్ని రెడ్గా వచ్చేదాన్ని పక్కన బెల్ వస్తుంది, బెల్ ప్రెస్ చేయాలి. అప్డేటెడ్గా వచ్చే వీడియోస్ మీకు వస్తాయండి. మీరు ఈ వంట నేను చేసింది లైక్ అయినట్టుంటే లైక్ చేసేది, అక్కడ లైక్ చేయాలండి, అది లైక్ చేయాలి. మీరు ఏదైనా ఫ్రెండ్స్కి షేర్ చేయాలంటే ఈ షేర్ వస్తుందండి, అక్కడ వాట్సాప్కి మీరు షేర్ చేసుకోవచ్చండి. కింద కమెంట్ ఇచ్చేదానికి కిందకి వెళ్ళినామంటే కమెంట్ బాక్స్ వస్తుంది, ఇక్కడ మీరు కమెంట్ చేయాలండి. మీకు ఏదైనా నాకు ఏదైనా డిషెస్ కావాలన్నా, నా డిషెస్లో ఏదైనా కమెంట్ చేయాలన్నా అక్కడ చేయాలండి. ఇదే అండి, ఓ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా వంటలు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఓకే అండి. హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణాస్ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు నేను చేయబోయే ఐటమ్ వచ్చేసి పాలకూర పన్నీర్ చేస్తానండి. పాలక్ పన్నీర్ అంటారు. దానికి కావాల్సిన ఐటమ్స్ పాలకూర, పన్నీరు, కసూరి మేతి, ధనియా పౌడరు, మిర్చి పౌడరు, దాల్చిన చెక్క, గరం మసాలా, పసుపండి, ఇది ఆనియన్ పేస్ట్ అండి, టమాటో ప్యూరే, ఇది క్రీమ్ కొద్దిగా అండి, మీగడ కొద్దిగా, చిల్లీ గార్లిక్ జింజర్ మూడు కలిపిన పేస్ట్ అండి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్ అండి. ఆయిల్ 2 గ్రీకుల ఆయిల్ వేస్తానండి, ఆయిల్ అండి, సాల్ట్ అండి టేస్ట్కి. ఇప్పుడు మన వాటర్ బాయిల్ చేసుకుంటున్నామండి. ఇవి వచ్చేసి పాలకూర కడిగి ఉంచుకున్నానండి, ఫస్టే కడిగాను. మనం మెయిన్ పాలకూరలో చూడాల్సింది ఏమంటే ఇట్లా ఆకులలో పురుగులు ఉంటాయండి, గుడ్లు ఉంటాయి మనకి ఆకులు, ఇట్లా బ్యాక్ సైడ్ దిప్పినప్పుడు గుడ్లు ఉంటుంది, అట్లా బాగా చూసుకోవాలండి. అవి ఇది రెండుగా కట్ చేసుకుంటాను, ఇది హాట్ వాటర్లో బాయిల్ చేస్తామండి. ఈరోజు దీనికి ఏమంటే ఇప్పుడు మనం దీనికి చల్లనీళ్ళు కూడా పెట్టుకున్నామండి, ఒక గిన్నెలో చల్లనీళ్ళు పెట్టుకోవాలి. ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి, ఇది హాట్ వాటర్లో వేసినాము. ఇట్లా ఒక ఉడుకు ఉడికితే చాలండి ఇంక మనకి, అది ఇట్లా అవుతుంది కదా బాయిల్ అవుతుంది, ఇంక చాలు దీన్ని. ఇది వచ్చేసి చల్లనీటికి మార్చుకోవాలండి మనం. ఇది గ్రీన్ మెయింటైన్ అవ్వడానికండి, ఇది మామూలు షుగర్ వేస్తాము పాలకూర గ్రీన్గా ఉండాలంటే. ఇప్పుడు పాలక్ పన్నీర్కి వచ్చేసి ఇట్లా కూల్ వాటర్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు మన పాలకూర చల్లనీళ్ళలో వేసుకున్నాం కదండి, ఇది మిక్సీకి పట్టించుకుంటామండి. ఇది పేస్ట్ చేసుకుని వచ్చి చూపెడతాను. ఇప్పుడు మిక్సీకి వేసుకున్న పేస్ట్ అండి ఇది, పాలకూర పేస్ట్. స్టవ్ వెలిగించుకున్నాము, 2 గరిటెల ఆయిల్ వేద్దానండి. ఇందులో ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి పాలకూరకి. ఇప్పుడు ఈ పన్నీరు ఇందులో వేయించుకుంటామండి. పన్నీర్ వచ్చేసి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చున్నానండి, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నాది పన్నీర్ ఎట్లా చేయాలనేది ఇచ్చున్నాను, దాని లింక్ చూడండి. ఆయిల్లో వేసి కొద్దిగా వేసుకుంటాను.
మన ఇంట్లో చేసిన పన్నీర్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది, స్మూత్గా కూడా ఉంటుంది బాగా. మామూలుగా అయితే కొంతమంది ఇట్లనే డైరెక్ట్ వేస్తారండి, నాకు ఇట్లా వేయించి చేసుకుంటే నాకు టేస్ట్ బాగా అనిపిస్తుంది అండి పన్నీరు. వేయించుకున్న పన్నీర్ రెడీ అండి. ఇప్పుడు వచ్చేసి ఆయిల్లోకి మనం దాల్చిన చెక్క వేస్తామండి. ఆనియన్ పేస్ట్ వేస్తామండి. ఇది ఆనియన్ పేస్ట్. టమాటో ప్యూరీ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చున్నానండి, లింక్ చూసుకోండి. ఎట్లా చేయాలనేది నేను దాంట్లో ఇచ్చున్నాను, లింక్ చెక్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తామండి. ఇది కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చున్నానండి, చూడండి దీని లింక్ ఎట్లా చేయాలనేది. అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి అండి ఇది. ఇప్పుడు వచ్చేసి పసుపు వేస్తానండి, ధనియా పౌడరు, చిల్లీ పౌడరు, ఇది కొద్దిగా వేగిందంటే ఆయిల్ పైకి వస్తుందండి బాగా. ఇప్పుడు వేసుకున్నాం అంటే టమాటో ప్యూరీ వేసినామంటే మళ్ళీ ఆయిల్ పైకి రాదు ఎక్కువ. కొద్దిగా మిర్చి పౌడర్ ధనియా ఇట్లా వేగాలండి ఆయిల్లో. స్మెల్ మీకు తెలుస్తుంది, పచ్చి వాసన పోయి మంచిగా కమ్మగా ఒక వాసన వస్తుందండి. అప్పుడు ఇంక టమాటా ప్యూరీ కలిపేసుకోవాలండి. ఆయిల్ ఇట్లా వస్తుంది కదండి సైడ్కి, ఇప్పుడు మనం పాలకూర కూడా వేసేస్తాము. పాలకూర మనం వాటర్ చల్ల వాటర్ వేసినాం కాబట్టి బాగా ఇట్లా కలర్ బాగుంటుందండి. ఇప్పుడు సాల్ట్ వచ్చేసి నేను ఆనియన్లో వేసిన టమాటో ప్యూరీలు అంతా వేసుండానండి. మీరు ఒకసారి అట్లా వేసినారంటే చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి. కొద్దిగా సాల్ట్ తక్కువ ఉందండి. కొద్దిసేపు మూత పెట్టుకుంటామండి.
పెట్టండి. ఇది 5 మినిట్స్ తర్వాత అండి. ఇది మనకి ఇట్లా వచ్చింది. వారగా నూనె వదలాలి కదండి, అది వదిలింది. కొంచెం మనం ఉడికినట్టే కూర ఇది. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి గరం మసాలా వేసుకుంటామండి. ఇప్పుడు గరం మసాలా, ఇది కస్తూరి మెత్తి అండి. ఇది ఇది కొద్దిగా నలిపేసుకుంటాం. ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఎండు ఎండబెట్టిన మెంతి కూర అండి. ఇది మనకి మెంతి కూర చీప్గా దొరికేటప్పుడు తీసి బాగా నీడలోనే ఎండబెట్టుకోవాలండి. ఇది ఇట్లా కూరలలో కర్రీస్లో వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది, స్మెల్ బాగుంటుంది. ఇది ఇట్లా నలిపినట్టు వేసుకుంటామండి. ఇప్పుడు మన పన్నీర్ కానీ వేస్తామండి. ఇప్పుడు పన్నీర్ వచ్చి మీరు ఇప్పుడు ఈ గ్రేవీ చేసుకున్నారనుకోండి, ఫ్రెండ్స్ ఎవరైనా లంచ్ కట్ల పిలిచుంటాం కదా, అప్పుడు ఈ గ్రేవీ మీరు చేసి పెట్టుకోండి. పన్నీర్ ఇప్పుడే కలపకండి, వాళ్ళు వచ్చేటప్పుడు వచ్చినాక మళ్ళీ కలుపుకోండి, బాగుంటుంది. పన్నీర్ వేసుకున్నాము. ఇది ఒక 2 మినిట్స్ ఉడికితే చాలండి. ఇది సిమ్లోనే పెట్టుకోండి, మంట ఎక్కువ పెట్టుకోకండి. ఇది పైన చదువుతుందండి, ఆయిల్ అవి ఉంటాయి కదా, పైన చదువుతూ సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే చాలు ఇంకా మనకి. ఒక 2 మినిట్స్ అండి, 2 మినిట్స్ అయిందండి పన్నీర్ వేసుకొని. మంది ఉడికిపోయిందండి, ఇంకా కర్రీ ఆపేసుకుంటాము. సర్వ్ చేసుకుంటామండి. చాలా టేస్ట్ ఉంటుందండి రైస్ కి, చపాతీకి, నాన్ కి, అన్నిటికీ బాగుంటుందండి. ట్రై చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి బయట తింటుంటాం కదండి, మన ఇంట్లో మనం ఒక్కసారి మీరు ఇట్లా చేసినారంటే మీరు బయటకే వెళ్ళరండి, అంత టేస్ట్గా ఉంటుంది మనకి పన్నీర్ కర్రీ ఇంట్లో చేస్తే. ఇప్పుడు నేను దీన్ని క్రీమ్తో గార్నిషింగ్ చేస్తానండి. మీగడండి ఇది. చాలా టేస్టీగా ఉంటుందండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా అనిపించిందంటే మీకు. ఓకే అండి, బాయ్.